హైదరాబాద్ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ మున్సిపాలిటీ పరిధిలోగల బాలుర వసతి గృహంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సూచించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు మిన్నకొండిపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. జీవో నెంబర్ 117ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ సంక్షేమ ఫలాలు విద్యార్థులకు చేరటం లేదన్నారు. వసతి గృహాల్లో మౌలిక వసతులు కొరవడ్డాయని, మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కో కన్వీనర్ మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి విద్యారంగ సమస్యలపైన ఈ నెల 25వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా రాష్ట్ర సమితి పిలుపు మేరకు జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు విలేకర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చి ఆ ఎన్నికల హామీ ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తా అని చెప్పి ఈరోజు విద్యార్థులకి శాపంగా మారేటువంటి జీవోలు తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రధానంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఏ రాష్ట్రం అమలుపరచకుండా ఆలోచిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎన్ఈపిని అమలుపరచడానికి చాలా ఉత్సాహంగా విద్యార్థులకి, పేద విద్యార్థులకి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్యని దూరం చేసే పరిస్థితుల్లో జీవో నెంబర్ 117ని తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా ఏఐఎస్ఎఫ్ గా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తక్షణమే ఏ విద్య జీవో నెంబర్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అకాడమిక్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా జగనన్న విద్య కానుక అని చెప్పి ఇంతవరకు ఏ విద్యార్థులకి జగనన్న విద్య కానుకలు పంచడం లేదు. దయచేసి అవి తక్షణమే పంచాలని చెప్పి, అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్లో కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బుక్స్ పంపిణీ చేస్తున్నారు అవి కూడా తక్షణమే పంపిణీ చేయాలి. అలాగే ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 7 నెలలుగా బకాయిలు ఏవైతే పెండింగ్లో పెట్టారో అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి ఇసు రాధాకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై అయినా పరిష్కరించడం పట్ల పూర్తిగా విఫలమైంది. అందుకు అనుగుణంగా ఈ నెల 25వ తారీఖున చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. దానికి అనుగుణంగా డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో నెంబర్ 117 అదేవిధంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలంటూ, అదేవిధంగా కాస్మోటిక్ మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలి, అదేవిధంగా వార్డెన్ కుక్ కమిటీ వంటి పోస్టులను పెంచాలి, నెక్స్ట్ ఖాళీగా ఉన్న లెక్చర్ పోస్టులు అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలంటూ, నెక్స్ట్ మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు మినీ వాటర్ ప్లాంట్ వంటి బీసీఎస్ఏ ఎస్టీ మైనార్టీ హాస్టల్లో సమకూర్చాలంటూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను నెక్స్ట్ వెంటనే రిలీజ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టరేట్ను జయప్రదం చేయండి.